नमस्ते अंदर की वेलकम शाइन स्क्रीन्स बैनर पै इधर प्रोड्यूसर्स अंटे मजली तरवाता मल्ली शिवा निर्वाण गार तो कलिसी टक जगदीश अंटे ओक मंची सिनेमाने मन मुंदुकु तीसुकोस्तुन्नारु शिवा निर्वाण गार डायरेक्शन लो नानी गारु रीतु वर्मा गारु ऐश्वर्य राजेश गारु वीळ्ळंदर तो पाटु मनंदरिकी एंतो इष्टमैन एंतो मंदि आर्टिस्टुलु नाजर गारु जगपति बाबु गारु देवदर्शी गारु रोहिणी गारु अंड क्यूट सिद्दीक्ष सो अंदर कलिसी मत्तम मन कुटुंबान्नि एंटरटेन चेयडानिकी एप्रिल 23वा तारीखुन मन मुंदुकु राबोतुन्नारु अयिते ई रोजु ई ईवेंट चेयडानिकी मेन रीजन एंटि अंटे एप्रिल 23 दाका टक् जगदीश टीम मोत्तम असलु एक्कडेक्कड ए रोजु ए ऊर्लो एलांटि ईवेंट्लु प्लान चेशारु एला प्रमोशन्स चेयबोतुन्नारु थियेटरल ट्रैलर रिलीज एप्पुडु సినిమా ముందు వరకు వీళ్ళు ఇచ్చేటువంటి ఇంకా సర్ప్రైజ్లు ఏమిటి అన్నీ కూడా ఇవాళ ఈ వేదికపై మనకు తెలియజేయడానికే ఈ ఈవెంట్ ఇవాళ చేసుకుంటున్నాము సో మొన్ననే మన రాజమండ్రిలో జరిగిన పరిచయ వేడుకను చూసాము అది ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పటికీ స్టిల్ యూట్యూబుల్లో ట్రెండింగ్ 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 అవుతూనే ఉంది సో ఆ పరిచయ వేడుక తర్వాత మళ్ళీ ఈ ఈవెంట్లో నెక్స్ట్ ప్రమోషన్ కార్యక్రమాలు ఏమిటి అన్నది ఈ టీం అంతా కూడా మనకు తెలియజేస్తారు సో మరి ముందుగా ఇప్పటి వరకు అసలు ఈ సినిమా నుంచి మనకి రిలీజ్ అయిన కంటెంట్ అంతటిని కూడా ఒకసారి చూసేద్దాము టక్ జగదీష్ టీజర్ तो स्टार्ट చేద్దాం కెన్ వి హావ్ ది టీజర్ ప్లీజ్ నాని గారు గరగాట మా ఊళ్ళో బా ఫేమస్ యాక్చువల్లీ కానీ మిమ్మల్ని ఆ గెటప్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆ పారాణ వేసుకుని పట్టు చీర కట్టుకుని ఆ బనిని ఇంకా ఫుల్ గెటప్ లో ఎలా ఉంటారో చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము సో ఏప్రిల్ 23 న రిలీజ్ అవబోతోంది ఇన్ థియేటర్స్ టక్ జగదీష్ ఈ టీజర్ చూసాక చాలా సర్ప్రైజ్లు చాలా షాక్లు చాలా తగిలాయి ఆడియన్స్కి ఎందుకంటే జగపతి బాబు గారు అనగానే మనకి ఈ మధ్య కొంచెం ఒక ఫ్యాక్షనిస్ట్ విల్లన్ పెద్ద పెద్ద హీరోలకి ఫాదర్ ఇలా చేస్తూ ఉన్నారు కానీ సడన్గా ఆయన బ్రదర్ అయిపోయారు ఇక్కడ మీకు దట్ ఇన్ అ పాజిటివ్ రోల్ సో అదొక షాక్ అండ్ తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు మేనకోడలు ఇలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే నానిగారి చెడుగుడు ఆడేసుకుంటారు ఇంతమంది స్క్రీన్ మీద విత్ నానిగారు ఆ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఏప్రిల్ 23న మనం ఇన్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అండ్ ఈరోజు వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ఏ ఊర్లో ఏ కార్యక్రమాలు ఏమిటి అనే లిస్ట్ సో నెక్స్ట్ తమన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చండి చూస్తున్నారుగా టీజర్లో ఎలా ఉందో అండ్ ఇందులో ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ ఇంకోసారి సాంగ్ ప్రోమో చూసేద్దాము తర్వాత మాట్లాడుకుందాం ప్రోమో ప్లీజ్ తమన్ గారు మ్యూజిక్లో చైతన్య ప్రసాద్ గారు రాసిన సాంగ్ విన్నాము శివగారు ప్రతి పాటలో కూడా టక్ చేసుకుని ఉన్నారు అందుకనే నా టక్ జగదీష్ టీ షర్ట్లు కూడా టక్ చేశారు వెరైటీగా అంతేనా అంతేనా ఓకే అలా ఊపుతున్నారు కానీ ఇంకా ఏదో ఉంటుంది చెప్పడానికి ఇష్టపడట్లేదు ఓకే సో నెక్స్ట్ సాంగ్ కూడా చూసేద్దాము బట్ అందుకంటే ముందు ఈ సినిమాలో కనిపించేటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎంత బాగా చూపించారో ఈ టీమ్ ఇక్కడున్న మీడియా మిత్రులందరినీ కూడా వాళ్ళ ఓన్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారు సో ఈ టీమ్ ఒక స్పెషల్ విషెస్ ఇవాళ తెలియజేయాలనుకుంటున్నారు ఫర్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ కళాధర్ గారికి ఈరోజు ఆయన బర్త్డే అట సో విషింగ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ ద టీమ్ టక్ జగదీష్ కళాధర్ గారు హ్యాపీ బర్త్డే ఎస్ సో మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఈ సినిమాలో సిరివెన్నెల సీతారాం శాస్త్రి అవును బర్త్డే అంటే చెప్పట్లు కొట్రా చూస్తా కూర్చున్నారు హ్యాపీ బర్త్డే పాట ప్రవీణ్ గారు వచ్చి పాడుతా తర్వాత పైకి సో తదుపరి సాంగ్ చూసేద్దాము కోలో కోలన్న సాంగ్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాట కూడా ఆల్మోస్ట్ అందరికీ అలా నోట్లో నాందుతుంది సో ఆ సాంగ్ ప్రోమో కూడా ఇప్పుడు చూసేద్దాము ప్రోమో ప్లీజ్ ఐ థింక్ కోవిడ్ టైం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న లిస్ట్లో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే అనుకుంటా ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత పెద్ద కుటుంబంతో ఏ సినిమా మన ముందుకు రాలేదు ఇప్పటివరకు సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకొక సాంగ్ ఉందండి ఆ సాంగ్ కూడా చూసేసి తర్వాత మనం టీమ్ని ఇన్వైట్ చేద్దాం ఆన్ టు ద స్టేజ్ సో నీటి చుక్క సాంగ్ ప్రోమో ప్లీజ్ సో ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం టక్ జగదీష్ నుంచి మనం చూసేసాము సో ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం ప్రసాద్ మురళ్ళ గారిని సినిమాటోగ్రాఫర్ సో ప్లీజ్ వెల్కమ్ మనకి చూపించిన దానికంటే చూపించనిది చాలా ఉందని అర్థమవుతోంది సినిమాలో ఒక సీరియస్ ఎమోషన్ ఏదో ఉండబోతోంది ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఉండబోతోంది అని అర్థమైంది ఓకే సార్ ఈయన బదులు సాహు గారు మీరు మాట్లాడతారని చెప్తున్నారు సో ప్లీజ్ రండి షైన్ స్క్రీన్స్ సాహు గరపాటి గారు
ఐ థింక్ సినిమాటోగ్రఫర్లకి మైక్ ఫోబియా ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ దే ఆర్ ఓన్లీ కంఫర్టబుల్ విత్ కెమెరాస్. ఓకే, సో వీ హ్యావ్ ఎనీవే సినిమాటోగ్రఫర్ గారు అండ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ హియర్. సో ప్రవీణ్ గారు ప్లీజ్ వెల్కమ్. సిద్దిక్ష దానన్న అలాగే టక్ జగదీష్ నానిగారిని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాము ఆన్ టు ద స్టేజ్. హరీష్ పెద్ది గారు తిరువేరు గారు ప్లీజ్ వెల్కమ్. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత క్యూఎన్ఏ కూడా ఉందండి మీడియా వాళ్ళతోటి. సో జస్ట్ ఇన్ఫార్మింగ్ యూ ఆల్. సో అది పరిచయ వేడుక ప్రోమో. ఈవెంట్ మొత్తం అలా ఒకసారి రివైండ్ అయిందనమాట. సో ముందుగా ప్రవీణ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఎస్, తమన్ గారు ఆల్సో ఈజ్ హియర్. తమన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ 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 తమన్ బాయ్. కాదు, ఇందాక మీరు ప్రసాద్ మురళి గారిని పిలిచి మాట్లాడలేదు కదా? లేదుగా, మాట్లాడించండి. ఆయన మాట్లాడను అంటున్నారు. ఒకసారి గ్రూప్ ఫోటో ఇచ్చేసాక మనం అప్పుడు స్టార్ట్ చేద్దాం. తమన్ గారు తీయట్లేదా ఇంకా మాస్క్ అస్సలు? ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అదే ఒకసారి మీరు ప్రసాద్ మురళి గారు, నేను అడిగానండి, ఆయన మాట్లాడను అంటున్నారు. సార్ రండి. ఎవరైనా? ఆయన ఇక్కడ ఉన్నారు. ఒక లైన్ మాట్లాడండి సార్. మాట్లాడరంట అంత మర్యాదగా? నో అని చెప్పాక నెక్స్ట్ ఎవరు ఎవరి చేత మాట్లాడ? మీరు సెంటర్కి వెళ్ళి మాట్లాడరా ఫస్ట్. నెక్స్ట్ ఎవరి చేత మాట్లాడించమంటారు? ముందు మీరు మాట్లాడేస్తే. అందరికి నమస్కారం అండి. టక్ జగదీష్ సినిమాకి సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్న ప్రెస్ ముందుకి మొన్న రాజమండ్రిలోను హైదరాబాద్లో ఇదే రావడం. కళాధర్ గారు హ్యాపీ బర్త్డే. ఇందాక ఇప్పుడు కొట్టను తప్పట్లు అందరూ.
ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి. టక్ జగదీష్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కమర్షియల్ మాస్ ఇంక్లూడెడ్ యాక్షన్ సినిమా. మీరు ఒకసారి శుక్రవారం రిలీజ్ అయినప్పుడు April 23rd సినిమా చూసేసి ఆ నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీతో మళ్ళీ చూడండి. ఆ తర్వాత ఇంకోసారి చూడాలనిపించింది అది మీ ఇష్టం అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకో ఓవర్ టు ఢిల్లీ అండి, ఇంక చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ ఎవరికి ఇవ్వమంటారు చెప్పు. ఇంతలో మీరేం చేస్తున్నారు? అంత కమర్షియల్ మాస్ ఎంటర్టైనింగ్ ఫిలిం అంటే మీరు ఎందుకున్నారు? ఆయన వెనకాల ఉన్నా. ఆయన వెనకాల ఉన్నారా? టక్ ఎవరైనా లాగుతారేమో టక్ సెక్యూరిటీ కోసం వెనకాలే ఉన్నా హీరో. అర్థమైంది. చాలా కోపం. ముందు వెనకాల ఏదో ఉంది, దులుపుకోండి. ఏమి ఉండదు, దులుపుకోండి. నిజంగానే ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వండి, తిరువేల్ గారికి ఇవ్వండి. ఎవరు బాగా మాట్లాడతారు? మీరు ఇప్పుడు ఏంటి నాకు అసిస్టెంట్ చేస్తున్నారా? అక్కడ అయిపోయింది, ఇప్పుడు నాకు అయిపోయింది. ప్రవీణ్ కి కథ చెప్పినప్పుడు కథ మొత్తం సీన్లు ఏం చెప్పలేదు, ఒకటే చెప్పాను, రామాయణానికి హనుమంతుడు ఎలాగో టక్ జగదీష్ వల్ల ప్రవీణ్, ఇంకేం అడగొద్దు. సో హ్యాపీగా వచ్చి చేశాడు. చాలా మంచి క్యారెక్టర్, కథలో ఉండే క్యారెక్టర్. తను ఒక కమెడియన్గా కాకుండా ఆ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా తన టైమింగ్, ఎమోషనల్ టైమింగ్ ఇస్ టూ గుడ్. ఫస్ట్ టైం ప్రవీణ్తో పనిచేయడం, లైక్ హిమ్ వెరీ మచ్. తన యాక్టింగ్ కానీ సెన్సిబిలిటీస్ కానీ. థ్యాంక్ యూ ప్రవీణ్. నీ నువ్వేంటని నువ్వు చెప్పలేదు, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలని ఆయన చెప్పలేదు, మీకు ఇంకా అర్థం కాలేదు ఏంటి శివ గారు. నేను చెప్పుంటే ఆయన చెప్పబోయారు. అదే అదే నాకు తెలుసుగా. తిరువేరుదా తిరువేల్ గారు అన్న, నువ్వు నా గురించి చెప్పిన నేను తిరువేరు గురించి చెప్పనా? తిరువేరురా. పరిచయ వేడుక అయిపోయింది. యాక్చువల్లీ మా టోటల్ ఫ్యామిలీ, మిగతా బ్యాచ్ అందరూ షూటింగ్స్లో ఉండడం వల్ల మా టక్ జగదీష్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ ఉంచలేకపోయాం. మొత్తం ఫ్యామిలీ వచ్చే తర్వాత చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో దిస్ గై నేమ్ ఇస్ తిరువీర్, మీకు అందరికీ చాలా తెలుసు. జార్జ్ రెడ్డి ఫిల్మ్లో చేశాడు, సూపర్ క్యారెక్టర్ అండి. టక్ జగదీష్ ముందు ఇతను వేరు, టక్ జగదీష్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న తర్వాత ఇతన పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఏంటో ఇండస్ట్రీతో పాటు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుస్తుంది. ఎక్స్ట్రానరీ క్యారెక్టర్ చేశాడు, ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ తిరువీర్. అండ్ ఈ క్యారెక్టర్ ద్వారా నీకు చాలా చాలా నెక్స్ట్ మంచి మంచి రోల్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ శివగారు. ఇదేదో బాగుంది శివగారు. పరిచయ వేడుక బై నానిగారు అయిపోయింది, పరిచయ వేడుక బై శివగారు. ఇక్కడ మీరే మీరే పరిచయం చేయండి, నిజంగా బాగుంది. అంటే ఒక మంచి టాలెంట్ ఉన్నప్పుడు చెప్పడానికి సందర్భం అవకాశం తక్కువ వస్తుంది. ప్రీ రిలీజ్లో మనకి ఎలాగ టైం ఉండదు, 40 మంది మాట్లాడాలి, జస్ట్ ఇమాజిన్ మీరు. సో 4 ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే రీచ్ బాగుంటుందని. తిరువేల్ గారు, నాకు చాలా ఇష్టమైన నటీ నటులతో యాక్ట్ చేసే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ శివన్న, షైన్ స్క్రీన్స్, నాని సార్. సో ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. థ్యాంక్ యూ సాహు గారు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇది మా మూవీ April 23rd మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ అందరికీ నచ్చిన సినిమా తీసాము. సో ఇది పెట్టిన కారణం ఏంటంటే ప్రెస్కి మా మూవీని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ సహకారంతో ముందు తీసుకెళ్దాం అన్నాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది అనుకున్నాను. థ్యాంక్ యూ హరీష్ పెద్ది గారు. మీరు ఇలా ఇలా అంటారు కానీ ఏదో ఒక లైన్ చెప్పాలి ఇక్కడ ఇవాళ. సరే సిద్దిక్ష. అందరికీ నమస్కారం. నాకు నాని అనంత మూవీ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ అంకుల్ అండ్ ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ. నాని అన్న మా టక్ జగదీష్ ఫ్యామిలీని నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎంజాయ్ చేస్తూ మూవీ చేశాము. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్ ఆన్ April 23rd. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు. అంకులా శివ నిర్వాణ అంకులా అంకులా అంతేనా? కన్ఫర్మ్ చేసేసిందండి. లేదు, శివ నిర్వాణ అంకుల్ కన్ఫర్మ్ చేసేసింది. తమన్ సార్ ప్లీజ్. అంటే కంపోజింగ్ చేయాలి. ఫస్ట్ సాహు, మాకు వెరీ షార్ట్ టైంలో చాలా వెరీ ఎలా అంటే ఒక మజిలీకి ఒక అంబులెన్స్ లాగా ఎంటర్ అయ్యాను. సో ఒక చిన్న అంబులెన్స్ లాగా లాస్ట్ 10 రోజుల్లో ఎలా అయినా ఈ సినిమాని ఎలా అయినా ఆర్ఆర్ చేయాలని. అంటే
నాకు నేనే నాకు నాకు వీళ్ళు వచ్చి చేశారు ఆర్ఆర్ నేను నేను ఆర్ఆర్ చేయలే. సో ఆ షార్ట్ టైంలో నాకు శివాకి అయిన ఒక పరిచయం ఒక అంటే ఒక క్విక్లో అంటే ఒక ఫస్ట్ లుక్లోనే ఇద్దరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తాం. సో వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్ ఇన్ సో అంటే అండర్స్టాండింగ్ ద సైజ్ ఆఫ్ ద ఫిలిం. శివ వచ్చి ఒక మంచి మట్టి లాంటి మనిషి. సో మట్టి మనల్ని ఎప్పుడూ ఏమారుస్తుంది, మనం ఏమారుస్తే మట్టి మనల్ని తిరిగి ఏమారుస్తుంది. సో ఈజ్ లైక్ అ వెరీ గుడ్ సాయిల్, సో ఈ నెవర్ కాంప్రమైజెస్. సో ఎప్పుడు మంచిగా చేస్తాడు. సో తక్ జగదీష్ ఆల్సో ఇట్స్ లైక్ దట్, ఇట్స్ అ వెరీ గుడ్ సాయిల్, ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఫిలిం అండ్ ఇట్స్ చాలా మంచి. ఇట్స్ ఫ్రమ్ ద రూట్స్, అంటే ఫ్రమ్ ద రూట్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు చెట్టుకి ఎంత రూట్ ఇంపార్టెంటో తక్ జగదీష్ ఆల్సో ఇట్స్ లైక్ దట్, ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ రూట్. అండ్ ఏ ముహూర్తంలో మీకు రాజమౌళి గారు ఈగన్ పెట్టారో బ్రో, మీరు అందరి ఇంటికి ఈజీగా వెళ్ళిపోతారు, మీకు డోర్లు అవసరం లేదు. సో నాని ఈజ్ లైక్ అ వెరీ నెక్స్ట్ డోర్ పర్సన్. సో ఈ కెన్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ హౌస్, అంటే ఒక చిన్న హట్టుకైనా వెళ్ళిపోగలరు, పెద్ద లగ్జరీ హౌస్కి కూడా వెళ్ళిపోగలరు. సో ఈజ్ గాట్ దట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ అండ్ హీ మేక్స్ హిమ్ సో ఫీల్ సో లైట్. ఏ స్క్రిప్ట్ అయినా హీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ జర్సీ బ్రదర్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐ లవ్ క్రికెట్ అలాట్ అండ్ యూ షోడ్ సో మచ్ ప్యాషన్ ఇన్ దట్, థ్యాంక్ యూ సో మచ్. సో తక్ జగదీష్ ఇస్ లైక్ వాట్, ఇట్స్ అన్ ఎమోషన్ 100%. ఇట్స్ అ గ్రేట్ ఎమోషన్, ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ బాండింగ్ బిట్వీన్ ఫ్యామిలీస్. మీకు తెలిసి ఉంటుంది, ద హార్డెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ ద క్లోసెస్ట్ పీపుల్. సో యూ నో దట్ డైలాగ్, ఇట్స్ సో ఇంపార్టెంట్. ఇట్స్ ద సేమ్, ఇట్స్ క్యారీస్ ఓవర్. చాలా అది చాలా కష్టమైన ఒక ఇది. బయట వాళ్ళకి ఎంతోమందికి అడ్వైస్ చేయడం, మన దగ్గర ఉండే వాళ్ళకి అడ్వైస్ చేయడం చాలా కష్టం. అది తీసుకోరు. ఇట్స్ వెరీ బిగ్ బ్యాటిల్. సో దాన్ని శివ మేడ్ ఇట్ లైక్ లుక్ మోర్ ఫ్రెష్, మోర్ బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ అండ్ సాంగ్స్ కూడా సరే. ఇంకోసారి కానీ, కోలో కోలో అమ్మ కానీ. సో వీ హ్యావ్ వన్ మోర్ సాంగ్ విచ్ గోయింగ్ టు కమ్, దట్ ఈస్ ఆల్సో రియల్లీ చాలా ఒక వెరీ మోటివేషనల్గా ఉంటుంది సాంగ్. దిస్ ఫిలిం హ్యాస్ అంటే స్క్రిప్ట్లోంచి పాటలు అనమాట. స్క్రిప్ట్ వెరీ ఆర్గానిక్ సాంగ్స్, వీ డెంట్ హ్యావ్ ఎనీ కమర్షియల్ సాంగ్స్ అలా లేదు. వెరీ ద సాంగ్స్ ఆర్ వెరీ ఆర్గానిక్, ఇట్స్ ఫ్రమ్ ద సాయిల్. సినిమా అడుగుతుందో అది చేసామన్నమాట. సో మీ అండ్ శివ స్టూడ్ వెరీ వెరీ స్ట్రైట్ టు ద ఫిలిం. సో డెఫినెట్లీ ఆఫ్టర్ ద ఫిలిం ఆల్సో ద సాంగ్ విల్ లివ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ద ఫిలిం విల్ ఆల్సో లింక్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో అందుకే సో April 23rd you all will know the actual Tak Jagdish ante enteni. So Tak Jagdish Nani has really lived into the character really. And Prasad Murala garu has given great visuals and Saho garu has given so much of support to Shiva and Shiva gave so much of support to me. So it's all giving the right things for everyone and Tak Jagdish will be a very very big film for us in life. Thank you so much. థ్యాంక్ యూ తమన్ గారు. శివ నిర్వాణ గారు, ఆఫ్టర్ నిన్ను కోరి మళ్ళీ టక్ జగదీష్తో మీ కాంబినేషన్ April 23rd థియేటర్స్లో రాబోతుంది. సో ఈ సినిమా గురించి అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా మా ప్రెస్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం అందరూ వచ్చి ఇక్కడ మా ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు. సో యాక్చువల్గా స్ట్రైట్ టు ద పాయింట్, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, టు బి హానెస్ట్, ఈ కథను ఫస్ట్ నేను రాసినప్పుడు నేను ఎండ్ ప్రోడక్ట్ ఎలా చూశానంటే, ఈ సినిమాని రెండు రాష్ట్రాల్లో ఏ ఫ్యామిలీ మిస్ అవ్వకూడదు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకునేలా ఉండాలి ఈ సినిమా అని నేను ఐడియా తర్వాత రాయడం మొదలుపెట్టాను. సో నేను ఇంకా ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తానని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఫ్యామిలీ మీద ఉన్న లవ్ అంతా, నేను నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఉన్న ఇష్టం అంతా కలిపి ఒకే ఒక సినిమా తీయాలనుకున్నాను, దట్ ఈస్ టక్ జగదీష్ 100%. బట్ రాసిన తర్వాత ఒక 25 రోజులు షూటింగ్ అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు, ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత 40 మంది అంటే మేము చిన్న పెద్ద అందరు ఆర్టిస్టులు, చిన్న అంటే ఐ మీన్ మొత్తం ఆర్టిస్టులు కలిపి ఒక 35-40 మంది ఆర్టిస్టులతో రాజమండ్రి అక్కడెక్కడ షూటింగ్ చేసి మళ్ళీ ఆగినప్పుడు మళ్ళీ ఈ 30 మంది ఆర్టిస్టులని గ్యాదర్ చేసి కోవిడ్ తర్వాత ఫాస్ట్గా ఫిల్మ్ ఫినిష్ చేయాలి అనుకున్న టైంకి రెడీ చేసి పెట్టుకుంటే ఏ టైంలో థియేటర్స్ పర్మిషన్ ఇస్తారో తెలియదు, దానికి రిలీజ్ చేయాలి. సో అంతమంది ఆర్టిస్టులతో సేమ్ పొటెన్షియల్తో సేమ్ ఎనర్జీతో సేమ్ లవ్తో మళ్ళీ సినిమాని స్టార్ట్ చేసి తీసే ప్రాసెస్లో కొన్ని అవుట్డోర్ లొకేషన్స్ వచ్చి 300-400 మంది పీపుల్తో కూడా చేసాం, జూనియర్స్ కానీ కానీ. ఎందుకంటే ఎక్కడ నాకు ఒకటే ఏంటంటే, నేను రాసేటప్పుడు ఏదైతే అనుకున్నానో అది మిస్ అవ్వకూడదు. సో మీరు చూస్తే నానిగారిది నాది ఏ సినిమాకి మేము ఇన్ని ప్రెస్ మీట్లు కానీ ఇన్ని ఈవెంట్స్ కానీ నాకు చేయలేదు నాకు తెలిసి. బట్ ఈ సినిమాకి మాత్రం ఎందుకు చేద్దాం అనుకుంటున్నామంటే, మీకు ముందు చెప్పాను కదండి, ఇది నేను ఎవరి కోసం తీసానో వాళ్ళందరూ థియేటర్కి రావాలి చూడాలి.
ఒక యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ రైటర్గా యాజ్ ఎ తెలుగు సినిమా లవర్గా ఫస్ట్ నేను అది గుర్తుపెట్టుకున్నాను. సో అది చెప్పడానికి మేము ఇన్నిసార్లు చెప్తున్నాం తప్ప ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఒక అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తే ఎవ్రీ ఫిల్మ్ గుడ్ ఫిల్మ్ అయితే వర్క్ అవుతుంది, బ్యాడ్ ఫిల్మ్ అయితే ఎప్పుడు వర్క్ కాదు. బట్ ఒక గుడ్ ఫిల్మ్ తీసామని నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు టెల్ ద పీపుల్ లైక్ దిస్ ఈస్ ద గుడ్ ఫిల్మ్, దిస్ ఇస్ ద ఫిల్మ్ యూ వాంట్ యూ హ్యావ్ టు సీ. సో అది చెప్పడానికి ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా పీపుల్కి చెప్పే ఉద్దేశం కోసమే ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ అండి. యాక్చువల్గా నానిగారు నేను కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు ఏదో ఓ ప్రెస్ మీట్ లాగా అరేంజ్ చేస్తారు, మైకులు పెట్టి మైక్ పాస్ అవుతూ ఉంటుంది మనం చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోదామని. బట్ మా ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి దీన్ని మళ్ళీ ఈవెంట్ లాగా చేశారు. వి ఆర్ సో హ్యాపీ అండ్ వాళ్ళు అంత నమ్మారు, అంత సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఇంట్రెస్ట్ కలిగింది వాళ్ళకు కూడా. సో ఇది ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఇదండి. నెక్స్ట్ ఇంకా సినిమా గురించి ఏముందనేది మన రాజమండ్రి ఈవెంట్లో కూడా చెప్పాం, రేపు ప్రీ రిలీజ్లో కూడా అందరూ చెప్పబోతున్నారు. సో ఏదైతే నానిగారు నేను ఫస్ట్ కథాయికి చెప్పినప్పుడు ఏదైతే అనుకున్నామో సినిమా ఇలా రావాలి అని అలా వచ్చింది. నిన్నే మొన్న ఎడిటింగ్ రూమ్లో నానిగారు ఫుల్గా సినిమా చూశారు, అందరం టెక్నీషియన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను కథ చెప్పినప్పుడు కూడా మా తమండాలి ఇంకొకటే చెప్పాను, ఈ సినిమా నేను చేస్తున్నప్పుడే నీ మ్యూజిక్తో ఊహించుకొని చేస్తున్నాను. సో నాకు ఇంకా ఆ విషయంలో ఆల్టర్నేట్ లేదు మ్యూజిక్ విషయంలో. సో అంత నమ్మాను నిన్ను. ఈ సినిమా మొత్తం ఇప్పుడు ఒక బేబీలాగా నేను చేతిలో పెడుతున్నాను డార్లింగ్, ఇది నా ఎమోషను. ఇంకా ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ రిజల్ట్ ఏదున్నా కూడా అది నీదే అని చాలాసార్లు చెప్పాను. రీరికార్డింగ్ పనులు మొదలవబోతున్నాయి, ఐ థింక్ రేపు మార్నింగ్ ఈ టైంకి తమన్ గారితో మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉంటానని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి తమన్ పాటలో వింటున్నాం, తమన్ రీ రికార్డింగ్లో వింటున్నాం. డే బై డే హీస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో అతని సక్సెస్లో ఇప్పుడు నాకు కూడా ఒక పార్ట్ ఉండాలి, అలాగే నా సక్సెస్లో తనకు ఒక పార్ట్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నానిగారు చెప్తారు ఏంటేంటి ఇప్పుడప్పుడు చేస్తున్నాం అనేది. సో ఫైనల్లీ నేను మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే ఒక రిలీజ్ డేట్ మాత్రమే గుర్తు చేస్తున్నాను, April 23 రెండు రాష్ట్రాలు, ఆఫ్టర్ కోవిడ్ మీ ఫ్యామిలీస్తో వచ్చి 2.5 గంటలు ఒక రియలిస్టిక్ మూడ్లో ప్రజెంట్ చేసాము సినిమాని. చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ప్రజెంట్ ఇంతవరకు చెప్తున్నాను, తర్వాత విషయాలు నానిగారు మాట్లాడతారు. నానిగారు ప్లీజ్ టేక్ ఓవర్. అందరికీ నమస్కారం. ఫాస్ట్గా క్రిస్ప్గా ఫినిష్ చేస్తా. ఇందాక రిపోర్టర్ కళాధర్ గారి బర్త్డే అన్నారు, హ్యాపీ బర్త్డే సార్. అండ్ చాలా తెలియని ఒక ఎక్సైట్మెంట్ నిండిపోయింది టీం అందరిలో కూడా. సినిమా మేము ఫైనల్ కట్ చూసుకున్నాం కాబట్టి అసలు బయటికి వచ్చిన వెంటనే ఐనో ఇలాంటి ఫంక్షన్లో జనరల్గా సినిమాల గురించి మాట్లాడటానికి బ్లాక్ బస్టర్ అలాంటి పదాలన్నీ వాడుతుంటాం, బట్ నేను అండ్ జనరల్గా మన పర్సనల్ లైఫ్లో అలాంటి మాటలు వాడాం. అయితే నిన్న సినిమా చూసి ఎడిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇలా ఫంక్షన్లో ఎలా మాట్లాడతాం అలా మాట్లాడాను శివతో. అది చాలా రేర్గా జరుగుతుంది. డైరెక్టర్ నా కోసం బాల్కనీలో వెయిట్ చేస్తున్నాడు, ఎంటర్ అవటమే ఫిక్స్ అయిపోయి ఇంకా బ్లాక్ బస్టర్ అన్నాను. సో అలాంటి ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నాం టీం అందరం. అండ్ ఈరోజు కూడా యాక్చువల్లీ మనం జనరల్గా ప్రెస్ మీట్ చేస్తాం కదా, మైక్స్ అన్ని పెట్టి కూర్చొని మాట్లాడుకుంటాం, అలాంటి సెటప్ అనుకున్నాను. చూస్తుంటే సాహు గారు, హరీష్ గారు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ప్రెస్ మీట్లు కూడా ఈవెంట్లు అయిపోతున్నాయి. అండ్ చాలా చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. అండ్ ఎప్పుడెప్పుడు అందరికీ చూపిస్తాం, మీరందరూ ఎప్పుడు థియేటర్కి వచ్చి చూస్తారని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మంత్ ఆఫ్ జగదీష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ, అంటే ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి మనం అందరం మూవ్ ఆన్ అయిపోతున్నాం లైఫ్లో. ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటూ వీఆర్ గోయింగ్ అహెడ్. అండ్ ఈ సమ్మర్ అనేది జనరల్గా సినిమాలకి చాలా చాలా ఒక ఇంపార్టెంట్ స్పేస్. అండ్ ఈ నెల రిలీజ్ అవబోతున్న సినిమాలన్నీ వకీల్ సాబ్ కానీ, అటు లవ్ స్టోరీ కానీ, టక్ జగదీష్ కానీ, తర్వాత విరాట్ పర్వం కానీ, ఆచార్య కానీ, నారప్ప కానీ, ఇవన్నీ సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యి నిజంగా ఈ సమ్మర్ మళ్ళీ ఇంకొక స్పెషల్ సమ్మర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఈవెంట్ ఈ మంత్ చాలా హెక్టిక్గా ఉండబోతుంది మా టీం అందరికీ కూడా, బోల్డంత ప్రమోషన్స్ ప్లాన్డ్. అండ్ ఎందుకంటే ఈ సినిమా ఇందాక తమన్ అన్నట్టు ఒక చాలా రేర్గా
కొన్ని సినిమాల్లో ఇది ఇప్పుడు ఇది మా తెలుగు సినిమా, మా నేటివ్, మా ఆ మట్టి వాసన ఉన్న సినిమా అని చాలా చాలా రేర్గా వస్తుంది మనకి. పర్టికులర్గా తెలుగులో మనం చాలా రేర్గా అలాంటి ఒక ఫ్లేవర్ ఉన్న సినిమాని చూస్తాం. నాకు నిన్న కూడా శివాక్ చెప్తున్నా, ఒక 10-15 ఏళ్ళ క్రితం ఒక థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ షో ఎలాంటి సినిమా అయితే చూసి మనం ఎంజాయ్ చేస్తాం, ఎలాంటి సినిమా అయితే చూడాలనుకుంటాం ఫస్ట్ డే అంటే ఇమోషన్స్లో హై, యాక్షన్లో, మన ఎనర్జీలో, ఫన్, అన్ని విషయాల్లోనూ ఒక తెలియని ఒక థియేటరికల్ హై అనేది ఒకటి ఉంటుంది కదా. ఎలాంటి సినిమా అయితే పర్ఫెక్ట్గా చూడటానికి ఒక ఎక్సైట్మెంట్తో నిద్రలేసే వాళ్ళం, అలాంటి సినిమా April 23 రాబోతుంది. అండ్ ఆ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో మీ అందరితో చూసేంత వరకు ఈ ఎక్సైట్మెంట్, ఈ నర్వస్నెస్ ఇలాగే కంటిన్యూ అవబోతుంది. అండ్ ఐ వాంట్ టు, మొన్న రాజమండ్రిలో మాట్లాడినప్పుడు కూడా మా టీం గురించి నేను అసలు మాట్లాడలేదు. సో ఎనీవే, బోల్డ్ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి గురించి ఐ విల్ టాక్ ఆన్ ద ప్రీ రిలీజ్ ఫంక్షన్. అయితే మా మెయిన్ టెక్నీషియన్స్ అటు ప్రసాద్ గారు చాలా, అంటే ఈ సినిమాలో ఉన్న ఒక రానెస్ని, ఒక ఎనర్జీని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఒక రియలిస్టిక్గా ఉంటూ ఒక కమర్షియల్, ఈ రెండింటికి మిక్స్ అనేది చాలా రేర్గా కుదురుతుంది. అండ్ దాన్ని చాలా బ్రహ్మాండంగా తీశారు. అండ్ తమన్ నేను ఎప్పటి నుంచో సినిమా చేయాలి అని అనుకుంటున్నాం. తను నాకు మెసేజ్ చేసేవాడు, నేను తనకు మెసేజ్ చేసేవాడిని. అండ్ అది అలా పుష్ అవుతూ వచ్చింది. బట్ నాకు ఈరోజు అర్థమైంది అది ఎందుకు ఇంతవరకు పుష్ అయింది అన్నది. ఎందుకంటే టక్ జగదీష్కి తమన్ కంటే కరెక్ట్ ఆప్షన్ ఇంకెవరు ఉండరు. అండ్ అంటే ఆ మూడ్ని క్యాప్చర్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ని, ఎనర్జీని పంపించేయగలిగినాడు తమన్. అండ్ మన నిజంగా మన ఆ తెలుగు తనంలో ఉన్న ఆ ఫ్లేవర్ని అర్థం చేసుకొని అతను ఇచ్చిన మ్యూజిక్ కానీ ఆల్రెడీ, అండ్ ఇప్పుడు తను ఇవ్వబోతున్న ఆర్ఆర్ కానీ అది ఏ రేంజ్లో ఉంటుందో నాకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కలిసినప్పుడు దాని గురించి కూడా అది చూసేసి వచ్చి మరీ మాట్లాడతాను. అండ్ సో సేమ్ టైం మా ఎడిటర్ ప్రవీణ్కి అండ్ మా టీం అందరికీ కూడా చాలా చాలా బాగా పనిచేశారు. బ్లడ్లో ఉంది సినిమా, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము చేయబోతున్న ఈవెంట్స్ విషయానికి వస్తే, ఈరోజు వీఆర్ లాంచింగ్ అ పోస్టర్, బేసిక్లీ థియేట్రికల్ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేస్తూ వీఆర్ లాంచింగ్ అ పోస్టర్. అండ్ అది ఎక్కడ ఉండబోతుంది అది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ప్లీజ్ గెట్ కమ్ ఆల్ ఆఫ్ యూ. So can we have it on LED please? LED lo ala kon set cheyandi sagindi. Yes. Okay. Yeah, lights on please. Lights please. Yeah. So April 13th ugadi roju manam Tak Jagdish theatrical trailer chudabothunnam. Tak Jagdish ki chala oka unique teaser chesam mem. Entante okka dialogue kuda lekunda ఒక టీజర్ కట్ చేయడం జరిగింది. అండ్ ఆ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ మీరు అందరూ చూశారు. సో ఈసారి థియేట్రికల్ ట్రైలర్ ఒక 2-3 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక్క మాట కూడా ఇప్పుడు దాకా ప్రేక్షకులు టక్ జగదీష్ నుంచి వినలేదు. అండ్ థియేట్రికల్ ట్రైలర్ జామ్ ప్యాక్డ్గా ఉండబోతుంది. చిన్న ఒక రఫ్ కట్ నేను చూశాను, చాలా హై వచ్చింది. అండ్ ప్రవీణ్ అండి, ప్రవీణ్ నీకు ట్రైలర్లో ఒక చాలా చాలా స్పెషల్ డైలాగ్ ఉంది నీకు. అండ్ అది వచ్చే ప్లేస్మెంట్ కానీ అది ఇచ్చే ఫీల్ కానీ అసలు అదిరిపోయింది. అండ్ ఇప్పుడు మరీ ఎర్లీ అయిపోతుంది దాని గురించి ఎంత చెప్పినా సరే. సో April 13th రోజు ఒక చాలా చాలా ఒక స్పెషల్ ఈవెంట్తో విశాఖపట్నంలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. ఉగాది రోజు, యా. సో ఉగాది రోజు ఆ పండగతో పాటు ఈ పండగ కూడా ఉండబోతుంది. అండ్ ఆ తర్వాత 18th రోజు
హైదరాబాద్లో ప్రీ రిలీజ్ జరగబోతుంది. అండ్ అలాగే మేము ఒక చిన్న యూనిక్గా ఒక ఐడియాతో మా టీం వచ్చారు. చాలా ఈసారి థియేటర్స్లో జనరల్గా స్టాండీస్ చూస్తుంటాం మనం అన్ని సినిమాలకి, అయితే ఈసారి థియేటర్స్లో చాలా కొత్త రకం స్టాండీస్ చూడబోతున్నారు మీరు. అండ్ వాటిని లాంచ్ చేస్తూ కూడా ఒకసారి మళ్ళీ మీడియాని కలుసుకోవడం జరుగుతుంది. సో ఈ నెల బేసిక్గా చాలా చాలా ప్యాక్డ్గా ఉండబోతుంది తగ్ జగదీష్ టీమ్కి. అండ్ వీ ఆల్సో టుగెదర్ వాంటెడ్ టు విష్ ఆల్ ద రిలీజెస్. ఒక స్పెషల్ టక్ థీమ్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నాం, టక్ థీమ్ మ్యూజిక్ అని. అండ్ దానితో పాటు కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి మా టీంతో. దాని అదేంటన్నది జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మీకు అనౌన్స్మెంట్ వస్తుంది ఆన్ సోషల్ మీడియా. యా, థ్యాంక్ యూ నాని గారు. సో వైజాగ్లో కలుద్దాం ఏప్రిల్ 13.